తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చంద్ర అన్నారు. రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్ జామా మసీదు ముందు 41వ డివిజన్ నూరాని మసీదుల ముందు చందర్ బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోతో ప్రచారం చేపట్టారు. ముస్లింలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల విద్య కోసం మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని రంజాన్ రోజున రంజాన్ తోఫలను అందిస్తున్నారని తెలిపారు. అలాగే 41వ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అవి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆగిపోయాయని కార్పొరేటర్ గాదం విజయ త్వరలోనే పనులను పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ముస్లిం సోదర సోదరిమణులకు గౌరవం ఉన్నది. ముస్లిం సోదరి సోదరిమణుల పిల్లలకు ఇలా మంచి చదువును నేర్పించేటువంటి విధంగా గురుకుల పాఠశాలను నెలకొల్పడం జరిగింది. ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి ఇలా రంజాన్ కానుకను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ముస్లిం గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులలో ఉద్యోగాలు సంపాదించేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈరోజు వాడలో చిన్న చిన్న సమస్యలు ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గాదం నందు విజయ్ గారు ఆ సమస్యలను గతంలో చెప్పినారు. టెండర్ కూడా పిలిచిండ్రు. ఆ కాంట్రాక్టర్ కొంచెం నిర్లక్ష్యం చేయడం మూలన ఆ పని కొంచెం జాప్యం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్కు ఒక స్లాబ్ నిర్మాణం చేసి ఇవ్వడానికి కూడా నేను వాగ్దానం చేయడం జరిగింది. జిల్లాకెళ్ళి స్లాబ్ వేపించి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ యొక్క సౌకర్యాన్ని కల్పిస్తానని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి చేయడం కోసం 30వ తారీఖు జరగబోయేటువంటి ఈ యొక్క ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి కార్యాచరణలో భాగంగా ఇక్కడ ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు అన్నగారు ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశ కల్పన కోసం ఐటీ పార్క్ 30 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ను ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం మౌలిక కల్పన కోసం గత 4-5 ఏళ్ల కాలంలో సేవలు అందించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని ప్రత్యేకంగా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ ముస్లిం సోదరులు మస్జిద్లో జరిగినటువంటి ప్రచారంలో కానీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో కానీ పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే గాంధీనగర్లోని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్ ఇంట్లో తేనేటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం విజయానంద్, బీఆర్ఎస్ ముస్లిం నాయకులు ఘనముక్కల తిరుపతి, జాహిద్ పాషా, మిర్జా ఫయాజ్ అలీ, మున్వర్ చింటూ, వెంకటేష్, రవితేజ, షఫీ గపూర్ తదితరులు పాల్గొన్నారు.